వచ్చేసారా? ఇంక ఇంటికి వెళ్దాం పదండి. శ్యామల్ గారు ముందు మీరు అర్జెంట్ గా స్వీట్ తినాలండి. ఎందుకండి? ముందు తీసుకోండి చెప్తాను. పిల్లలు మీరు కూడా. థ్యాంక్ యూ అంకుల్. ఆంటీ దిస్ ఇస్ ఫర్ యు. థ్యాంక్ యూ అంకుల్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, మాదాపూర్ లో సైట్ కి రేట్ ఫైనలైజ్ అయిందండి. 2 రోజుల్లో రిజిస్ట్రేషన్. అలాగా, కంగ్రాట్యులేషన్. అంతా మీ నోట్ చదవండి. రేట్ ఫైనలైజ్ అవుతుందని మీరు అన్నారు, అయింది. మీ నోటి వాక్ ప్రకారం జరిగితే మీ నోట్లో పంచదార పోస్తానని గుర్తుందా? అందుకే పంచదారతో పాటు పాలు కూడా కలిసిన పాలకోవా తీసుకొచ్చాను. చూడండి, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ ప్లాన్. ఎలా ఉందండి? చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఇక్కడ హ్యాపీ హోమ్ అని బోర్డు వస్తుందండి. హ్యాపీ హోమా? అవునండి, నా డ్రీమ్ ప్రాజెక్ట్ పేరు హ్యాపీ హోమ్. సాధారణంగా అందరూ అనాథ శరణాలయం అని బోర్డు పెడతారు. అంతమంది ఒకే చోట అన్నదమ్ముల్లా కలిసినప్పుడు వాళ్ళు అనాథలు ఎలా అవుతారు? అందుకే అనాథ అన్న పదం బోర్డు మీద ఉండటం కూడా నాకు ఇష్టం లేదు. అమ్మా నాన్న లేని వాళ్ళని అనాథలు ఉంటారమ్మా. అమ్మా నాన్న లేకపోతే పిల్లలు ఎలా ఉంటారమ్మా? పాప ఆకలేస్తే అన్నం పెట్టడానికి అమ్మ ఉండద్దు. అమ్మ లేకపోతే స్కూల్కి ఎవరు పంపిస్తారు? కథలు ఎవరు చెప్తారు? వాళ్ళందరినీ అమ్మా నాన్నల్లా అంకులే చూసుకుంటారమ్మా. ఈ అంకులుంటే వాళ్ళ అనాథలు కారన్నమాట. అమ్మా నాన్న ఉండి కూడా అనాథలుగా ఉండే పిల్లలు చాలా మంది ఉంటారు బండి. అలాంటి అనాథలతో పోలిస్తే ఈ అనాథలు అనాథలే కాదు. మీరు పని చేయాలి. ఈ ప్లాన్ చూసి మీకు తోచిన సలహాలు మీరు ఇవ్వాలి. ఓకే? పిల్లలు వాళ్ళకేం తెలుస్తుందండి? ఇది పిల్లలకు సంబంధించిందే కదండి, పిల్లలకే బాగా తెలుస్తుంది. చూడండి, ఇది గేట్. ఎంటర్ కాగానే లెఫ్ట్ లో లాన్, రైట్ లో ప్లే గ్రౌండ్. ఇది ఇంటికి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది పెద్ద హాల్, ఇక్కడ టీవీ ఉంటుంది. రైట్ టు లెఫ్ట్ లో రూమ్స్ ఉంటాయి. రూమ్స్ కి ఎదురుగా డైనింగ్ హాల్ ఉంటుంది. ఈ పక్కనే కిచెన్, బ్యాక్ సైడ్ అంతా ఓపెన్ ప్లేస్. ఎలా ఉంది? బాగుందండి. అంతా బాగానే ఉంది, కానీ ఈ ప్లే గ్రౌండ్ ముందుంటే బాగాలేదు. ఏ ప్లే గ్రౌండ్ ముందుంది అనుకోండి అంకుల్, పిల్లలు ఆడుకుంటుంటే బాల్ వెళ్ళి రోడ్డు మీద వాళ్ళకి తగులుతుంది. Yes, you are right. అంతే కాదు అంకుల్, రోడ్డు మీద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా, పిల్లలు బాల్ కోసం బయటికి వెళ్తూ ఉంటే జాగ్రత్త లేకపోతే యాక్సిడెంట్లు కూడా అవుతాయి. కరెక్ట్. నేను ఈ యాంగిల్ ఆలోచించనే లేదు. ప్లే గ్రౌండ్ బ్యాక్ సైడ్ మార్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి సలహా ఇచ్చినందుకు మీ ఇద్దరికి ఈ చాక్లెట్స్. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్, మీ హ్యాపీ హోమ్ ఎప్పుడు రెడీ అవుతుంది అంకుల్? వెరీ సూన్. బ్యాంక్ లోన్ కి అప్లై చేశాను, త్వరలోనే లోన్ వచ్చేస్తుంది. రాగానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటమే. కన్స్ట్రక్షన్ మొదలయ్యాక 4-5 నెలల్లో రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఓపెనింగ్ మమ్మల్ని పిలుస్తారా అంకుల్? మిమ్మల్ని మర్చిపోవటమా? నెవర్. మీరు లేకుండా ఆ కార్యక్రమమే జరగదు. ఓకే, ఇక మేము బయలుదేరుతామండి. ఓకే, బాయ్ అంకుల్. బాయ్ బాయ్, ఉంటానండి. చూడమ్మా, లోపల ఉన్న 2 గదులు మాత్రమే ఇస్తాం. రాత్రిళ్ళు లైట్లు తొందరగా ఆరిపోయాలి. నీళ్లు అతి తక్కువగా వాడాలి. ఆ గేటు మాత్రం మీరు వాడాలి, ఈ గేటు మీరు అస్సలు వాడకూడదు. ఇంతకీ మా ఇల్లు నచ్చిందా? నచ్చిందండి. ఇంతకీ రెంట్ ఎంత ఉంటుంది? ఎంతే ఉంది, 2000 2,000 అడ్వాన్స్. అలాగే, రేపు వచ్చి అడ్వాన్స్ ఇస్తాను. మీరు ఎంతమంది ఉంటారమ్మా? నేను ఒక్కదానే ఉంటానండి. మ్యారేజ్ అయిందా? కాలేదండి. అమ్మా నాన్న లేరు. ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నావా? లేదండి. ఎవరో లేనిదానివి? ఏ ఉద్యోగం లేనిదానివి? మరి ఎలా బతుకుతావమ్మా? ఏదో ట్యూషన్స్ చెప్పుకుని. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆనంద్ గారని నా ఫ్రెండ్ ఉన్నారు. మరి ఆయన గారు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి పోతూ ఉంటారా? రోజు వస్తారు. ఓహో, అయితే మరి వేరే ఇల్లు చూసుకోమ్మా. మా ఇల్లు ఫ్యామిలీస్ మాత్రమే ఇస్తాం. హలో విద్య. హలో, నీకోసం వస్తున్నాను. రా. ఎక్కడికి? ఎక్కడికో తర్వాత చెప్తాను, నువ్వు ముందు రా. నాకు వేరే పని ఉందండి. నేను చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను, నువ్వు మాట్లాడకుండా నాతో రా. ప్లీజ్ అండి. రా. ఎవరిల్లండి ఇది? చెప్తాలే కదా. ఎవరిదండి ఇల్లు? చెప్తానగా పద. Come on. ఇల్లలా ఉంది, చాలా బాగుంది. ఎవరిది ఇల్లు? నీదే. అవును విద్య, నీకోసమే తీసుకున్నాను. నా ఒక్కదానికి ఇంత ఇల్లు ఎందుకండి, అద్దె దండగా. నువ్వు ఎవరికి అద్దె ఇవ్వనవసరం లేదు. అదేంటి అద్దెవ్వందే, నన్నెందుకు ఉండనిస్తారు? ఆ ఓనర్కి ఏమన్నా పిచ్చా? ఓనర్కి ఏం పిచ్చలేదు, ఆవిడ చాలా మంచిది. ఆవిడ అంటే ఈ హౌస్ ఓనర్ లేడీనా? ఎవరావిడ? పేరు విద్య. నేనా? అవును, ఈ ఇంటి ఓనరు నువ్వే. ఏంటండి జోక్ చేస్తున్నారా? నేను జోక్ చేసిన ఈ డాక్యుమెంట్స్ జోక్ చేయవుగా. ఏంటండి ఇది? నీకోసం ఇల్లు కొన్నాను విద్య. నో, ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్. విద్య, నా వల్ల నువ్వు నానా మాటలు పడి ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. అందుకని ఇల్లు కొంటారా? మరో అద్దెంటికి వెళ్ళేదా? వాళ్ళు మాత్రం అలా అనడానికి గ్యారెంటీ ఏంటి? ఏ సంబంధం లేని నా కోసం, కేవలం మన స్నేహం కోసం నువ్వెంతో త్యాగం చేసావు విద్య. ఉద్యోగం మానేసావు, నలుగురి చేత మాటలు పడ్డావు. ఇన్ని చేసి నీకోసం, నీ స్నేహం కోసం ఒక్క ఇల్లు కొనిపెట్టలేనా? అది కాదండి. ప్లీజ్ విద్య, ఈ విషయంలో ఇంకేం మాట్లాడినా నా మీద ఒట్టే. ఈ క్షణం నుంచి ఈ ఇల్లు నీది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు, నా ఇష్టం వచ్చినట్టు నేను రావచ్చు. మనకి కానీ మన స్నేహానికి కానీ అడ్డు చెప్పేవాడు ఎవడు ఉండడు. ఏమంటావు విద్య? ఇక నేనేమంటాను, ఒట్టేసి నన్ను కట్టుపడేశారుగా. ప్లీజ్ విద్య, నువ్వు అలా నిష్ఠూరంగా మాట్లాడకు. నేనేం చేసినా నీ మంచి కోసం, నీ సుఖం కోసమే చేస్తాను. నేను చేసిన తప్పైతే నన్ను క్షమించు. అయ్యో అవేం మాట్లాడి, నా కోసం మీరు ఇంత ఖర్చు పెట్టి ఇల్లు కొన్నారన్న బాధలో అన్నానే కానీ మీరు తప్పు చేశారని కాదు. మీరేం చేసినా ఆలోచించే చేస్తారని నాకు తెలుసు. అయితే ఈ ఇంట్లో ఉండడం, ఐఎమ్ సారీ, నీ ఇంట్లో ఉండడం నీకు ఇష్టమే అనమాట. థ్యాంక్ యూ విద్య, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్దాం పదండి. ఎక్కడికి? పాతింటి నుంచి సామాన్లు తెచ్చుకోవాలి కదా. నో, నిన్నంతగా అవమానించిన వాడింటికి నువ్వు మళ్ళీ వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు వాడికి ఫోన్ చేసి చెప్పు, నేను వర్కర్స్ని పంపిస్తాను, లారీలో సామాను వాళ్ళే తీసుకొస్తారు. ఓకే? అలాగే. చలో. ఆ విద్య, రేయ్ ఈ వర్షంలో తడిసిన అందమైన అమ్మాయిని చూస్తుంటే అబ్బో. రేయ్ పాపలు రా. ఏ పాపలు పాపలు, ఐ లవ్ యూ. మీ టాపులు దయామయుడా కృపాకరుడా. రే పాపరా, చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే అమ్మాయిలు వర్షంలో తడుస్తూ ఉంటే. కళ్యాణ్ వస్తుందిరా. హలో. ఓ హాయ్. హలో హలో హలో. ఏంటి ఇంకా లవ్ లెటర్స్ ఇస్తూనే ఉన్నావా? అబ్బే లేదండి, అది ఎప్పుడో మానేశానుగా. అవును మీరేంటిలా? నీకోసమే. నా కోసమా? నేను ఇక్కడ ఉంటాను మీకెలా తెలుసు? మీలాంటి బేవర్స్ బ్యాచ్ అంతా ఉమెన్స్ కాలేజ్ దగ్గరగా ఉండేది. అంటే నేను ఉంటాను లేదండి, వీళ్ళ కోసమే. అరే మేము కొంచెం మాట్లాడుకోవాలి, మేము సైడ్ అయిపోవాలి అంతేగా. ఓకే క్యారీ ఆన్, పదరా. చెప్పండి. నీకు వచ్చిన ట్రీట్ ఇద్దాం అనుకున్నాను. ఓ రియలీ? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రీట్ ఎందుకని అడగరే? లవర్స్ కి ట్రీట్ ఇవ్వడానికి రీజన్స్ ఏ ఉంటాయండి? మనం లవర్స్ కాదు, అనాథ శరణాలయంలో నువ్వు చేసిన మంచి పనికి ఫ్రెండ్లీగా వచ్చిన పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. పోన్లేండి, కనీసం మనం లవర్స్ కాకపోయినా ఫ్రెండ్స్ ఏంగా. ఇంటికి పార్టీ ఏ 5-స్టార్ హోటల్ ఇస్తున్నారు? గ్రాండ్ కాకతీయ, హాలిడే ఇన్, తాజ్ రెసిడెన్సీ? అంత సీన్ లేదు. నా బడ్జెట్ పర్మిట్ చేసినంతలో ఏదో చిన్న హోటల్ తీసుకెళ్లి సింపుల్ గా పార్టీ ఇస్తాను. ఓకే, మీరు ఎక్కడ ఇస్తే ఆ హోటల్నే నేను 5-స్టార్ హోటల్ అనుకుంటాను. అన్నట్టు కళ్యాణి గారు మీరు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో ఫ్యాకల్టీ మెంబర్ కదండి? అవును. అది ఆ షాప్ లో కొత్తగా కంప్యూటర్ బుక్స్ వచ్చాయంటండి, మీరు వెళ్ళి కొనకూడదు? లేటెస్ట్ బుక్స్ నా దగ్గర ఉన్నాయి కదా. అంటే లేటెస్ట్ అంటే అదే ఈ రోజే వచ్చాయంటండి. కంప్యూటర్ స్టూడెంట్స్ అంతే ఎవరు కొనేస్తున్నారు. ఒకసారి వెళ్ళి చూడడంలో తప్పేం లేదు కదండి, ఒకసారి వెళ్ళి చూడండి. నేను ఇక్కడే ఉంటాను, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఓకే. హాయ్ ఆదర్శ్. హాయ్ ప్రిన్సెస్. ఏంటి వర్షంలో తడుస్తూ గర్ల్స్ కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తున్నావు? ఎవరి కోసం వెయిటింగ్? అది మా ఫ్రెండ్ చెల్లెలికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? అవును, ఈ కాలేజీలో చదువుతోంది, చూద్దామని వచ్చాం. సరే, మనం ఎప్పుడు కలుద్దాం? టుమారో ఈవినింగ్ 5 o'clock. Are you sure? Yeah, sure, no problem. Okay. Yeah. పోనీ మీ ఫ్రెండ్ చూడడానికి నేను రానా? నో ప్రాబ్లం, మైనర్ యాక్సిడెంటే, యూ క్యారీ ఆన్. ఓ సరే, ఓకే, బాయ్, సీ యూ. ఆదర్శ్ ఇక్కడ బుక్ స్టాల్ ఉందా? బుక్ స్టాల్ అంటే ఇక్కడే లేదు, యూ హావ్ టు గో టు ది సెంటర్. నాకు కావాల్సింది. రైట్, ఫైన్, బట్ యు విల్ గెట్ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్, యూ క్యారీ ఆన్, ప్లీజ్ గో. ఓకే. యా, రేపు ఈవినింగ్ 5 o'clock హాట్ షాప్ లో కలుద్దాం. యా యా, షూర్, సీ యూ. యా, బై బై. ఆదర్శ్ అది చిల్డ్రన్ బుక్ స్టాల్. వాట్, చిల్డ్రన్ బుక్ స్టాల్? ఆ, ఓ మై గాడ్, మరి మా ఫ్రెండ్ ఏంటి అలా చెప్పాడు? ఓ ఐ యామ్ సారీ, ఐ గాట్ కన్ఫ్యూజ్డ్. ఇంతకీ మీరు ఏ రెస్టారెంట్ కి తీసుకెళ్తున్నా మీరు చెప్పనే లేదు. హాట్ షాప్ రెస్టారెంట్. హాట్ షాప్ రెస్టారెంట్ రేపు ఈవినింగ్ 5 o'clock. ఈవినింగ్, ఓకే. ఓకే, నో ప్రాబ్లం. సమ్ అదర్ రెస్టారెంట్ ప్లీజ్. సారీ, నా బడ్జెట్ గా సరిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కానీ సమ్ అదర్ టైం, ఐ మీన్ మార్నింగ్ ఆర్ మధ్యాహ్నం. ఆల్రెడీ వర్క్ ఉంది రేపు, మళ్ళీ 6 o'clock కంప్యూటర్ క్లాస్ ఉంది, అందుకే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఓకే, బై బై. షిట్, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏ మేనేజ్ చేసావురా? యు మేనేజ్మెంట్ ఏంట్రా? హాట్ షాప్ రెస్టారెంట్, ఈవినింగ్ 5 o'clock, ఇద్దరు సేమ్ టైం. లార్డ్ కృష్ణ, యు ఆర్ ది సేవియర్, ప్లీజ్. చలో. కంగ్రాచులేషన్స్ శ్యామల్ గారు. ఎందుకండి? దేనికో 4 రోజులు పోయాక మీకే తెలుస్తుంది. అయితే 4 రోజులు అయ్యాకే కంగ్రాట్స్ చెప్పండి. అప్పటి వరకు ఆనందాన్ని ఆపుకోలేక అడ్వాన్స్ గా చెప్పేశాను. మరైతే విషయం ఏంటో కూడా చెప్పేయండి. ఏం లేదండి, రేపు 15వ తారీఖున మీకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ 2000 అవార్డు వస్తుంది కదా, అందుకు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవార్డా? మాకా? అవును, రేపు 15th రవీంద్ర భారతిలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంటెస్ట్ ఉంది కదా, దానిలో మీరు పార్టిసిపేట్ చేస్తారు. అవార్డు మీకే వస్తుంది. మాకు రావటం ఏమిటండి? అవునండి, మీ వారు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో చెప్పారు కదా. భార్యను అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు, అంత అన్యోన్యంగా ఉండే భార్య భర్తలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంటెస్ట్ గురించి తెలుసుకోకుండా ఉంటారా? అందులో పార్టిసిపేట్ చేయకుండా ఉంటారా? మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఒకరి కోసం మరొకరు. ఆ మాటే ఎంత అందంగా, ఎంత మధురంగా ఉందో చూడండి. అన్నదమ్ములు కానీ, తల్లి కొడుకులు కానీ, తండ్రి కూతుళ్ళు కానీ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా చివరి వరకు ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉండరండి. ఒక్క భార్య భర్తలే చివరి వరకు ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉండేది. అఫ్కోర్స్ అది అందరూ భార్య భర్తలు కాదనుకోండి, మీలాంటి భార్య భర్తలు మాత్రమే. మీరంత అన్యోన్యంగా ఉంటారు కాబట్టి ఆ అవార్డు ఖచ్చితంగా మీకే వస్తుందని అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పాను. ఆ కాంటెస్ట్ గురించి మాకు తెలియదు. నిన్న పేపర్లో వచ్చిందండి, చూడలేదా? చూసినా మేము పార్టిసిపేట్ చేయండి. ఏ, ఎందుకని? ఎందుకంటే ఆయన చాలా బిజీ, 24 గంటలు ఫ్యాక్టరీ పనుల్లో బిజీగా ఉంటారు. కేవలం నా మీద ప్రేమ కొద్దీ ఎలాగో అలా వీలు చేసుకొని ఇంటికి వస్తుంటారు. ఇంటి దగ్గర నాతో గడిపే చాలా తక్కువ టైం కాబట్టి గంటకోసారి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అంత బిజీ పర్సన్కి ఇలాంటి వాటికి రావడానికి టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి? అంత బిజీ అయితే ఎలా కుదురుతుంది లేండి పాపం. హాయ్ బన్నీ, ఇక వెళ్దాం పదండి. ఉంటాండి. ఓకేనండి, పదండి. బై బై, సీ యూ. ఏం చూస్తున్నావు? ప్రకృతిని. ప్రకృతి ఆరాధన నీ హాబీ అన్నమాట. అయితే నాకు డౌట్ తీర్చారు. ఏంటి? వీక్లీలో కలం స్నేహం అనే కాలంలో చాలామంది ప్రకృతి ఆరాధన మా హాబీ అని రాస్తుంటారు. అసలు ప్రకృతి ఆరాధన అంటే ఏంటి? ప్రకృతి ఆరాధన అంటే ఏంటో ప్రకృతిలోకి వెళ్తే తెలుస్తుంది. 24 గంటలు ఏసీ రూముల్లో ఏసీ కార్లలో ఉంటే తెలియదు. ఇస్ ఇట్? అయితే మనం కారులోంచి ప్రకృతిలోకి వెళ్దాం. ఈ పిల్లగాలి చల్లదనం చూడండి ఎంత బాగుందో. ఈ అనుభూతి మీ ఏసీలో కూర్చుంటే వస్తుందా? ఖచ్చితంగా రాదేమో, ఎందుకంటే నువ్వు చెప్పావు కదా. 24 గంటలు ఏసీలో ఉండేవాళ్ళు జీవితంలో చాలా మిస్ అవుతారని ఇప్పుడే తెలుస్తోంది. ఇంకా మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అవును, చాలా ఉంది. చెవులు చిల్లులు పడేలా స్టీరియో పెట్టుకుని ఆ వెస్టర్న్ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తారు చాలామంది. కానీ పక్షుల కిలకిలా రావాల్లో ఉన్న మధుర సంగీతం ఆ క్యాసెట్స్లో ఉంటుందా చెప్పండి? ఉండదేమో. కాసేపు ఇలాంటి ప్రశాంతమైన చోటుకొచ్చి హాయిగా ప్రకృతిని ఎంజాయ్ చేయాలని ఉంటుంది. నాకు కూడా ఇలాగే ఎంజాయ్ చేయాలనుంది. నిజంగా మీకు అలా అనిపిస్తుందా? నిజంగానే అనిపిస్తుంది. కాదు, మొహమాటానికి అంటున్నారు మీరు. లేదు, నిజంగానే. ప్రామిస్? ప్రామిస్. అయితే పదండి. ఆగమంటుంటే పని చెప్తా. ప్లీజ్ ఉండు, పని చెప్తా. ఒక్కటే చెప్తా ఉండు. దొరికా? ప్లీజ్ రా, ఒక్కటే ఒక్కసారి ప్లీజ్ రా. హలో, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే చూసిందంటావా? నోర్మల్ రావే, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. మావిగా బాగున్నారా? ఏ రాకుండా టైంలో వచ్చానా? మాకు టైంలో గేమ్లు ఏముండవే. మా పిచ్చిగాడికి ఎప్పుడు పిచ్చెక్కితే అప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాడు. ఏంట్రా బుచ్చి, నా మీదేదో కంప్లైంట్ చేస్తున్నట్టున్నా? ఏం లేదు, నువ్వు చేసే ఘనకార్యాల గురించి చెప్తున్నాను. ఏంటి విశేషాలు? పెద్ద విశేషమే ఉంది, అది చెప్దామనే వచ్చాను. ఏంటి అది? రేపు 15న రవీంద్ర భారతిలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంపిటీషన్ ఉంది. మీరిద్దరూ పార్టిసిపేట్ చేస్తారేమో అని చెప్దామని వచ్చాను. ఆ పోటీలో పార్టిసిపేట్ చేయకపోయినా మేము మేడ్ ఫర్ ఈచ్ అదరే కదా శ్యామల. నేను తన కోసం పుట్టాను, తను నా కోసం పుట్టింది. వాళ్ళు ఇచ్చే ప్రైజ్ కూడా నీకోసమే పుట్టిందేమో. మీరు కనుక పోటీకి వెళ్ళారంటే తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుంది. వెళ్దామా పిచ్చి? నీ ఇష్టం బుచ్చి. నిన్నటి పేపర్లో ఆ కాంటెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయట, చూడండి. అలాగే, ఇలాంటివంటే మా బుచ్చికి చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు ఆ పేపర్ వెతికి ఆ అడ్రస్ పట్టుకుని ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసేంత వరకు కనీసం ముద్దు కూడా పెట్టుకోనివ్వదు. ఏ పిచ్చి, ఏంటి రెచ్చిపోతున్నా? నేను ఇక బయలుదేరుతానే. అప్పుడేనా? ఇప్పుడే కదే వచ్చావు. అది కదే, ఇంటి దగ్గర నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళాలి. నీకు కూడా ఇక్కడ చాలా పనులున్నాయిగా. ఏ పోవే, ఉంటానే. బాయ్ రఘు, ఇక నేను వెళ్ళొస్తానే. ఆ కాంటాక్ట్ సంగతి మర్చిపోకండి. బాయ్ 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 బాయ్. కంటిన్యూ చేద్దామా? ఏంటి? అదే ఇందాక సగంలో ఆపేశాం కదా, ముద్దులో యుద్ధం అది. బుచ్చి బుచ్చి. ఎస్ ఎస్.